మేదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులకు పదవులు లేకుండా తన కుటుంబ సభ్యులకే పదవులు ఇచ్చిన గంత సీఎం కేసీఆర్కు చెందుతుందని అన్నారు. మనవడు మాత్రమే ఖాళీగా ఉన్నాడని అన్నారు. సంగారెడ్డికి చెందిన చిత్తం ప్రభాకర్కు చేనేత సహకార సంఘం చైర్మన్గా ఇవ్వడం హరించదగ్గ విషయం అన్నారు. మునుగోడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కొందరికి పదవులు కట్టబెడుతున్నట్లు చెప్పారు. గురువులు విఆర్ఏలు ధర్నాకు వస్తే వారిని అరెస్ట్ చేసి గంత తెరాసకే చెందుతుందన్నారు. गौरव मुख्यमंत्री गार टीआरएस पार्टी रथ सारथि चाला कल तरह बीसी गुर्तोच्चि संगारेड्डिलो चेनेत कार्मिक विभाग चेयरमैन गा चिंता प्रभाकर् कीयडं चाला संतोषं. एंदुकंटे 8 संवत्सराल तर्वात टीआरएस पार्टी की बीसी गुर्तोच्चिन चट्टसभलो कॉर्पोरेशन चेयरमैन दामाशा प्रकार जनाभा प्रातिपदिकन इयाल्सिन नामिनेटेड पोस्ट उद्यमकारुलनु बीसीलनु विस्मरिंचि गत 8 संवत्सरालुगा इस्तुन्न विषयं वास्तवं. ఈ రోజుకైనా ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇయడం బీసీలకు బిచ్చమేసినట్టు ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇయడం అయినా సంతోషమే. ఉమ్మడి మెదక్ జిల్లాలో పదవులుస్తాయి. ఇవాళ ఉదాహరణకు రాష్ట్రంలో ఎన్ని పదవులు ఉన్నాయో వాళ్ళ కుటుంబంలో అన్ని పదవులు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ కుటుంబం ఎవరు పనిచేయలే. గౌరవ్ హరీష్ రావు గారు మంత్రి గారు కేసీఆర్ గారు సూచన మేరకు మిగతా వాళ్ళందరూ బయట వచ్చిన మంత్లే. ఇవాళ వాళ్ళ కుటుంబంలో ముఖ్యమంత్రి నుంచి మంత్రుల నుంచి అల్లుళ్ళు బిడ్డలు ఒకవేళ మన్మని తప్ప వాళ్ళ కుటుంబంలో అందరికి పదవులు ఉన్నాయి. కాబట్టి ఇది డెమోక్రసీ. నిన్న గౌరవ మంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడారు, చాలా సంతోషం. 8 సంవత్సరాల తర్వాత ప్రభుత్వానికి మునుగోడు ఎలక్షన్ ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గుర్తొచ్చారు. ఆయన మహనీయుడు, నిజంగా కూడా దేశానికి రాజ్యాంగం నిర్మాణం చేసిన దాంట్లో ఆయనే ప్రముఖుడు, గొప్ప వ్యక్తి. ఇవాళ ఆ వ్యక్తి గురించి మాట్లాడి ఎక్కడో పార్లమెంట్లో ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనం కడితే దానికి అంబేద్కర్ పేరు పెట్టమని చెప్పడం చాలా సంతోషం. అది మన అసెంబ్లీలో తీర్మానం చేసి పంపడం నిజంగా కూడా గర్వించదగ్గ విషయం. కానీ 8 సంవత్సరాల వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ గుర్తుకు రాలే. ఒకటే టీఆర్ఎస్ పార్టీని అడుగుతున్నాం, ఇవాళ మంచి ఉన్న సెక్రటరేట్ను కూడా మీరు కూల్చారు కదా, ఆ సెక్రటరేట్కి కూడా ఇప్పుడే బాబాసాహెబ్ పేరు పెడుతున్నామని ప్రకటిస్తే అందరూ కూడా దళిత బిడ్డలు సంతోషపడతారు. మన ముఖ్యమంత్రి గారు అబద్ధాలు ఆడారు. టీఆర్ఎస్ పార్టీ కులాలతో సంబంధం లేదు, కులాలలో చిచ్చు పెట్టారు. కాకుంటే కులాలుగా విభజించుడే వాళ్ళ పని. దళితులకు దళిత మంది ఇస్తారు, దళితులను ఎలక్షన్ల ముందు అందలం ఎక్కిస్తారు, దళిత బీమా ఇస్తామంటారు, దళితుని ముఖ్యమంత్రి చేస్తా అంటారు, దళితునికి 3 ఎకరాల భూమి ఇస్తామంటారు. అవి అమలు కావు. కాకుంటే చెప్పడానికి మాత్రమే పనికొస్తాయి కాబట్టి అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. చాలా సంతోషం. అంబేద్కర్ గారు పేరు తీసినందుకు చాలాసార్లు చెప్పడం జరిగింది. దేశంలో రాష్ట్రంలో ఎక్కడన్నా ప్రజాసమ్మ దేశాలలో ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.